నూట పంతొమ్మిదవ అధ్యాయము. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. అహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకుము. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే గదా. నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధింపుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నింటినీ నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనంలో మార్గంను బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను, నీ త్రోవలను మన్నించేదను, నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను. నీ వాక్యమును నేను మరువక యుందును. నీ సేవకుడనైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల నిదయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొందును. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. నీ న్యాయవిధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను. నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపు. అధికారులు నాకు విరోధంగా సభతీర్చి మాట్లాడుకొందురు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. నీ శాసనములు నాకు సంతోషకరములవి, నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. నీ వాక్యం చేత నన్ను బ్రతికింపు. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నీ కట్టడలను నాకు బోధింపు. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరం చేయుము. నీ ఉపదేశమును నాకు దయచేయుము. సత్యమార్గమును నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయవిధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా హృదయంను నీకు విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గంలో పరిగెత్తెదను. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. ధర్మశాస్త్రం అనుసరించుటకును నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను. దాన్ని అందు నన్ను నడవజేయము. లోభము తట్టు కాక నీ శాసనంలో తట్టు నా హృదయం త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గములలో నడుచుకుంటకు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యం మనుషులలో నీ భయము పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయవిధులు నా ఉత్తమములు. నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము. నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరమియగలను. ఏలయనగా నీ మాటను నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకుము. నీ న్యాయవిధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రం అనుసరించుదును. నేను నిత్యము దానిని అనుసరించుదును. నేను నీ ఉపదేశములను వెదుకువాడను. నిర్బంధము లేక నడుచుకుందును. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గురించి నేను మాట్లాడేదను. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించేదను. అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తేదను. నీ కట్టడలను నేను ధ్యానించుదును. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకును. దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగ చేయుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి. అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగకై ఉన్నాను. యెహోవా, పూర్వకాలం నుండి ఉండిన న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నుండి తిని నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుకొని చున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. యాత్రికుడనైనా నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు నాకు హేతువులాయను. యెహోవా, రాత్రివేళ నీ నామము స్మరణకు తెచ్చుకొని ఉన్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. యెహోవా, నీవే నా భాగము. నీవే నా వాక్యములను అనుసరించి నడుచుకొందువని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షముంచుమని నా పూర్ణ హృదయంతో నేను బతిమాలు కొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపు. నా మార్గములు నేను పరిశీలించుకుంటుని నీ శాసనముల తట్టు మరలు కొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను. నీ ధర్మశాస్త్రమును నేను మరవలేదు. న్యాయమైన నీ న్యాయవిధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొడవాడను. నీ అందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశం అనుసరించి వారికి అందరికీ నేను చెల్లికాడను. యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది. నీ కట్టడలను నాకు బోధింపు.
యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేయుచున్నావు. నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనిచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. నీ కట్టడలను నాకు బోధింపు. గర్విష్ఠులు నా మీద అబద్ధం కల్పించుదురు. అయితే పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశములను అనుసరించుదును. వారి హృదయము క్రోభు వలె మందముగానున్నది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటేను నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ అందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషించుదురు. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస సత్యము గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితవనియు నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. నీ అందు భయభక్తులు గలవారు నీ శాసనములను తెలుసుకున్నవారును నా పక్షమున నుందురుగాక. నేను సిగ్గుపడకుండానట్లుగా నా హృదయం నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నేను పొగ తగులుచున్న సిద్ధి వలెనైతిని. అయినను నీ కట్టడలను నేను మరచుటలేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను. నన్ను తరుమవారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు. నీ ధర్మశాస్త్రం ననుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుటకై గుంటలు త్రవ్విరి. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు. వారు తరుముచున్నారు నాకు సహాయం చేయుము. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచెము తప్పెను. అయితే నీ ఉపదేశములు నేను విడవకై ఉన్నాను. నీవు నియమించిన శాసనములు నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపు. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. నీ విశ్వాసత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి. అది స్థిరముగానున్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నది. కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి నీ స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియని ఎడల నా శ్రమయందు నేను నశించి యుందును. నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి. నేను నిన్నడును వాటిని మరవను. నీ ఉపదేశము వలన నేను వెదుకుచున్నాను. నేను నీవాడ నేను నన్ను రక్షింపు. నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించియున్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకు అందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యం అనుసరించినట్లు దుష్ట మార్గములన్నింటిలో నుండి నా పాదములు తొలగించుచున్నాను. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకై ఉన్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశముల వలన నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యమాయను. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయ్యున్నవి. నీ న్యాయ విధులను నేను అనుసరించదును. నేను ప్రమాణము చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చుదును. యెహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా నా నోటికి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము. నీ న్యాయ విధులను నాకు బోధింపుము. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలోనున్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరవను. నన్ను పట్టుకొని భక్తిహీనులు ఉరియొడ్డిరి. అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నాకు హృదయానందకరములు. అవి నాకు నిత్య స్వాస్థమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపపరుచుకుని ఉన్నాను. ఇది తుది వరకు నిల్చు నిత్య నిర్ణయము. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నాకు మరుగుచోటు నా కేడెము నీవే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించేదను. దుష్క్రియలు చేయువారలారా నా యొద్ద నుండి తొలుగుడి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై నేను సిగ్గునందక యుందునుగాక. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. నీ కట్టడలు మీరిన
వారిని అందరినీ నీవు నిరాకరించుదువు. వారి కపటాలోచన మోసమే. భూమి మీద నున్న భక్తిహీనులందరినీ నీవు మనుష్యుల వలె లయపరచుదువు. కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. నీ భయం వలన నా శరీరము వణుకుచున్నది. నీ న్యాయవిధులను నేను భయపడుచున్నాను. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను. నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకుము. మేలు కొరకు నీ సేవకునికి పూటపడుము. గర్విష్ఠులు నన్ను బాధింపక ఎందురుగాక. నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయుము. నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీ సేవకుడను. నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానం కలుగ చేయుము. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకము చేసి ఉన్నారు. యెహోవా తన క్రియలు జరిగించుటకు ఇదే సమయము. బంగారు కంటేను అపరించు కంటేను నీ ఆజ్ఞలను నాకు ప్రియముగానున్నవి. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. నీ శాసనములు ఆశ్చర్యములు. కావుననే నేను వాటిని గైకొంచున్నాను. నీ వాక్యములు వెల్లడి అగుడతోడనే వెలుగు కలుగును. అవి తెలివిలేని వారికి తెలివినిచ్చును. నీ ఆజ్ఞలందైనా యధిక వాంచ చేత నేను నోరు ఒగర్చుచున్నాను. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకుము. నీ ఉపదేశములు నేను అనుసరించినట్లు మనుష్యులు బలత్కారం నుండి నన్ను విమోచింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. నీ కట్టడలు నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా నీవు నీతిమంతుడవు. నీ న్యాయవిధులు యథార్థములు. నీతిని బట్టి పూర్ణ విశ్వాసతను బట్టి నీ శాసనములు నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మర్చిపోదురు. కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను. అయినను నీ ఉపదేశములను నేను మరవను. నీ నీతి శాశ్వతమైనది. నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి. అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషములు కలగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకునట్లు నాకు తెలివి దయచేయము. యెహోవా హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను. నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపు. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాముల కాక మునిపే తెరుచుకొందును. నీ కృపను బట్టి నేను నా మొర ఆలకింపు. యెహోవా నీ న్యాయ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపు. దుష్కార్యములు చేయువారు నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించి ఉన్నారు. యెహోవా నీవు సమీపముగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివని నేను పూర్వం నుండి వాటి వలన తెలుసుకొని ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను. నీ శ్రమను విచారించి నన్ను విడిపింపు. నా పక్షమున వాజ్యమాడి నన్ను విమోచింపు. నీవిచ్చిన మాటల చొప్పున నన్ను బ్రతికింపు. భక్తిహీనులు నీ కట్టడలను వెదకుట లేదు గనుక రక్షణ వారికి దూరముగానున్నది. యెహోవా నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికింపు. నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు. అయినను నీ న్యాయ శాసనముల నుండి నేను తొలగకై ఉన్నాను. ద్రోహులను చూచి నేను అసహించుకుంటుని. నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టారు. యెహోవా చిత్తగించుము. నీ ఉపదేశము నాకెంతో ప్రీతికరము. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపు. నీ వాక్య సారాంశము సత్యము. నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యము నిల్చును. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు. అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిల్చుచున్నది. విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాని వల్లే నీవిచ్చిన మాటలను బట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకు అసహ్యమైన అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయవిధులను బట్టి దినమునకు 7 నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను. అవి నాకు ప్రతిప్రియములు. నా మార్గములన్నీ నీ ఎదుట ఉన్నవి. నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక. నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపు. నీవు నీ కట్టడలను నాకు బోధింపు. నా పెదవులు నీకు స్తోత్రమును ఉచ్చరించును. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు. నీ వాక్యమును గుర్చి నా నాలుక పాడును.
నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. నీ యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపు, నేను నిన్ను స్తుతించేదను. నీ న్యాయవిధులు నాకు సహాయములగునుగాక. తప్పిపోయిన గొర్రె వల్లే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకును. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను.